Hello friends, welcome to DERANGULA MAHESH Telugu YouTube channel. Mana AP lo mana AP Rashtra Prabhutvam 10 inter parikshalanu raddu chestu manaku nirnayam aithe teeskundi kaani ikkada oka twist anedi undandi manaku markulu ee vidhangane istham anesaithe evariki nachina nachakapoyina markula ketaimpu anedi markulu kaani grade lu kaani ee vidhangane ketayinchadam jarugutundani mana vidyashaka mantri garu teliyajesaru. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మనకు నిన్నటి రోజున ప్రెస్ మీట్ అనేది పెట్టి ఏపీలో 10th ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నామని తెలియజేశారు. ఇక్కడ చూస్తే ఎందుకు పరీక్షలు రద్దు చేశారని, అందుకే పరీక్షలు రద్దు చేశాం, ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కారు, తాము పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగానే ఉన్నామని. ఇదే విషయాన్ని అఫిడవిట్లోనూ చెప్పాం, కానీ సుప్రీంకోర్టు పెట్టిన డెడ్లైన్ లోపల పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని, అందుకే పరీక్షలను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు. మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జులై 31లోగా ఫలితాలు అనేది మీరు ప్రకటించాలి అని చెప్పిన నేపథ్యంలో ఒక నెల రోజుల్లో ఇదంతా సాధ్యం కాదు అని మన ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇక మార్కులు గ్రేడ్లు ఈ ఫలితాలు అనేది ఏ విధంగా ప్రకటిస్తారనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఏపీలో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు చెప్పినట్లు జులై 31లోగా పరీక్షల నిర్వహణ రిజల్ట్స్ సాధ్యం కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితాల కోసం హైపవర్ కమిటీ వేస్తున్నట్లు మంత్రి సురేష్ అయితే తెలిపారు. మనకు ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఈ మార్కులు గ్రేడ్లు కేటాయించడానికి ఒక కమిటీ అనేది వేస్తున్నారు. ఈ కమిటీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే అదేవిధంగా మనకు మార్కుల కేటాయింపు అనేది ఉంటుంది. ఇది అప్డేటు. దయచేసి వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి.